కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. ఎవరు ఏమి చెప్పినా కేసీఆర్ మాటనే ఎలా నమ్ముతారో ఒకసారి కేసీఆర్ మాట నమ్మని డెఫినెట్ గా కేసీఆర్ అది ఏం చెప్తారో అది చేసి చూశారు కాబట్టి సోదరుల ప్రతి కుటుంబానికి ఇచ్చే బాధ్యత ఈ జిల్లా మంత్రిగా ఈ శాసనసభగా మేము ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దేశంలో ఎక్కడ కూడా పండిన పంట కొనలేదు, ఎక్కడ కొనలేదు. కొన్నా కూడా కొన్ని గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని యూపీ లాంటి రాష్ట్రాలలో 1000 రూపాయల కుంటారు ఉన్నారు, కానీ ఆ శాతం మాత్రం లేని ముఖ్యమంత్రి చెప్పారు ఇంత పంట పండించారా మనమే కొనాలని చెప్పి 1800 రూపాయలు కొని ఈరోజు రాష్ట్ర ప్రజలలో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇంత గొప్పగా ఏ రాష్ట్రం కొనగలిగిందా పంట కొంటున్నాం, ఏ రాష్ట్రం పథకాలు ఇస్తున్నాం. ఈ దళిత బంధు పథకాన్ని కూడా మనం సంఘీభావం చెప్పాలి. కేసీఆర్ గారు మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం, మా కోసం మా వెలుగు నింపుతుంది, మా జీవితాల్లో వెలుగు నింపుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు నిజమవుతుందని చెప్పేసి మేమందరం మీ వెంట ఉండని చెప్పి సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఇంటి నుంచి ప్రతి కుటుంబం కూడా మనందరం పోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే సోదరులు మన రసమే కోసం మాట్లాడిన మా దగ్గర నియోజకవర్గం మనందరం పోవాలి, సంఘటనగా చేయించేదానికి పోవాలి. కేసీఆర్ గారు సంఘీభావం చెప్పాలి. ఆ దళిత కుటుంబాన్ని నీరోజు నోసుకోలేదు కాబట్టి ఆ కుటుంబాల వెలుగు నింపాలి. ఒక దళిత కుటుంబాల వెలుగు నింపాలి. ఒక దళిత సంఘాలే కాదు, ఒక కేసీఆర్ కాదు, ప్రతి బిడ్డ ఆలోచించుకుంటాడు ఈ కుటుంబాలన్నీ ఇంతమంది వెలుగు రిటైర్ పడే కాబట్టి ఈ కుటుంబాలు ముందుకోవాలి. మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. బీసీ బిడ్డ కూడా ఈరోజు ఈ దళిత మందు మద్దతు పలికే పరిస్థితి వచ్చింది. అందుకే సోదరులారా మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా సుమారు 12 నుంచి 15 మంది మేము కేసీఆర్ అని చెప్పి మనందరం పోవాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి ఆ చుట్టుపక్కల శంకరపట్నం కానీ కొన్ని ప్రాంతాలు ఎక్కువ తీసుకొని మా రసమే వాళ్ళ సంస్థకు చెప్పినట్టు ఎక్కడెక్కడైతే మొబైల్ చేస్తుందో అక్కడందరూ కూడా కలిసి జెండాలు పెట్టుకొని బ్రహ్మాండంగా కేసీఆర్ బాగేవాడు మాపై పీచేయాలంటే మనందరం వెళ్ళవలసిన బాధ్యత మనందరం దయచేసి పేరు పేరు మా సోదరులందరూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని విజయంతం చేద్దాం. ఈ గొప్ప కార్యక్రమానికి దేశ మొత్తం కూడా ఈరోజు ఒక ఒత్తిడికి గురైంది. మిగతా రాష్ట్రాలలో ఆయా ముఖ్యమంత్రులు ఒత్తిడి గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం జిల్లా రాష్ట్రం ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, కళ్యాణ్ లక్ష్మిస్తున్నాడు, పంట పండుగ కొట్టాడు, దళిత బంధు తీసుకొస్తున్నాడు. మరి మీరు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నా చెప్పి అక్కడ ప్రజలు ఈరోజు ఆ ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి చేసుకొస్తున్నారు. అందుకని మాట్లాడాడు మహారాష్ట్ర చుట్టుప్రాంత ప్రాంతంలో ఉన్నారు మాకు కేసీఆర్ ముఖ్యమంత్రులే బాగుంది అని చెప్పి స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి పథకాలు కాబట్టి ఈ గడ్డ మీద కేసీఆర్ గారు పుట్టడం ఆ గడ్డ మీద మనం ఉంటున్న ఒక అదృష్టంగా మనం భావిస్తున్నటువంటి సోదర మంగళ గొప్ప పథకానికి మీ వంతు సంఘీభావంగా మీరందరూ రావాలని చెప్పి మీ అందరూ ఒక మంత్రిగా శిరస్సు మంత్రి నమస్కారం.